ఎందుకు ఆ సమస్య వచ్చిందని నేను మాట్లాడుతున్నాను. కరువు కరువు పని సార్, 7 వారాలు పని చేస్తే డబ్బులు తీసుకోరు కానీ ఇంతవరకు మాకు బిల్లులు కట్టలే. వాళ్ళకు పని చేయని వాళ్ళకు 2000 3000 ఒక్కటి మాట్లాడతాను. ఏపీఓ ఎక్కడ? ఏపీఓ సార్ రవి ఏంది కరువు పనిలా? కరువు పనిలో వీళ్ళు చేసిన దానికి బిల్స్ పడలేదంట, చేయని వాళ్ళకి బిల్లులు పడతానంట. మళ్ళీ ఈయన ఎందుకు అంటున్నాడు సార్? నేనంటే తప్పుడు కూతురు కూతురు ఈసారి అలా కాదులే, నువ్వు ఒక నిమిషాలు అంటే ఏం చేయండి, ఏం జరిగింది సార్? ఏమీ లేదు, వాళ్ళ పేర్లతో పెట్టుకునేది బిల్లులో, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తామలే, ఒకటి మాకు ఒకటి మీకు అనేది ఆ బిల్లు అంటే పని పని చేయకుండా మీకు ఒకటి మాకు అనేది తమ్ వేపించుకుంటే లెక్క తీసుకునేది వాళ్ళకి ఇచ్చేది అది జరుగుతుంది. ఎవరికి ఇచ్చేది ఆ బిల్లు? అది నాకు నిన్ను అడిగేదాన్ని క్లియర్గా చెప్పు. పని చేయకపోయినా కానీ వాళ్ళకు వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. డబ్బులు ఇస్తాడు సార్? సరే ఒక నిమిషం, మనం పని చేసినా కానీ మనకు డబ్బులు వేయటం లేదా? ఇంతేనా ఈ రెండేనా? అదే కదా ఆడలతో నేను 1000 రూపాయలు లెక్క లోన్ పెడతామని బండికి 1000 రూపాయలు. ఒక్క నిమిషం ఉండండి, నా ఒక దాని తర్వాత ఒకటి మాట్లాడతాను. నేనే ఉండి ఉండిలే, నేనేమైనా ఉరికెత్తుతానా? ఉన్నాను కదా, నేను అడిగిన దానికి చెప్పు, నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు. పని చేయకపోయినా డబ్బులు పెడుతున్నారు అని అంతే కదా, వాళ్ళతో డబ్బులు తీసుకొని పని పెడుతున్నారు దానికి డబ్బులు. రెండోది మనం పని చేస్తున్నా మనకు డబ్బులు పట్టం లేదు. డబ్బులు పడలే అంతేనా? డబ్బులు క్లియర్ అయినాయి అసలు అందరికి? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నీ దాంట్లో 7 వారాలు పని చేసినావు సార్, ఇంతవరకు 1 రూపాయి పడలేదా? పడింది సార్, 3 బిల్లులు పన్నాయి. పన్నాయి కదా, 3 బిల్లులు పన్నాయి. ఇప్పుడు నీ బాధ ఏంది? పర్లేదంటే ఇంత ముందు మళ్ళీ పని చేసినా కాదు, పని చేసిన 7 వారాలు పని చేస్తే 3 బిల్లులు పడితే అట్లా సార్? ఎన్ని బిల్లులు పడాలి? 3 వారాలు పడ్డాయా? 3 వారాలు 4 వారాలు పెన్ను ఉండాలి. ఒక్క నిమిషం, 3 వారాలు బిల్లులు ఎందుకు పడతాయి? పడితే అన్ని పడి ఉండాలి కదా, లేదంటే పార్షియల్ గా పడలేదు అంటే ఇంకా కొంతమందికి పెండింగ్ ఉండేట్టు ఉన్నాయి, అకౌంట్ నెంబర్ తప్పు అవి ఉండేట్టు. ఇంకెందుకు తప్పు అయ్యా? ఎన్నాళ్ళైంది వ్యవస్థ వచ్చి, ఇంకా తప్పులేదు, ఇంకా కథలు నాతో చెప్తారు. నీ జాబ్ కార్డ్ ఏదో తీసుకో, జాబ్ కార్డులు తీసుకో. ఇంకోటి పని చేయని వాళ్ళని ఎందుకు పెడతానారు? ఇదో పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. నేను కూడా విజిట్ చేశాను సార్ ఒకసారి. ఇప్పుడు నేను ఒక సింపుల్ థింగ్ చెప్తా, జనాలకు ఎట్లుంటుందంటే ఈ మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉన్నది ఏంటంటే, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు లెక్కలేరు, లెక్కలే. ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తానా? మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడాసి ఇవ్వరు. రెండోది వచ్చేకల్లా ఎవడైతే పనికి రాలేదో వాడైతే లెక్కిస్తాడు, వానికి బిల్లు వేయచ్చు అని. ఇప్పుడు ఈ నేను చేసి నాకు లెక్క రాకపోవడం ఏంది, వాళ్ళు చేయకుండా వాళ్ళకి లెక్క రాకపోవడం ఏంది? 100 సార్లు చెప్పాను మీకు. మన సోషల్ ఆడిట్ టీం ఒకటి వచ్చి లెక్క వసూలు చేసుకోమైందంట. ఎస్ అన్నో, ఫ్రాడ్ జరిగింటేనే కదా. 2 ఇయర్స్ ఉండేది ఆడిట్, 2 ఇయర్స్ జరిగింది సార్. సోషల్ ఆడిట్ టీంలో వచ్చి లెక్కలు వసూలు చేసుకొని పోతా అంటే ఇంకేం చేస్తానట? ఇంతకుముందు అదే దరిద్రం చేసి పెట్టి మీకు ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? ఒక ఫీల్డ్ అసిస్టెంట్ బాగుపడడానికి, ఒక మేట్ పని చేయడానికి బాగుపడడానికి మనం చేయటం లేదు కదా, విఆర్ గివింగ్ శాలరీస్ ఆల్సో కదా, అవునా కాదా? మళ్ళీ ఏం జరుగుతున్నట్టు? ఒకడు బాగుపడి ఇంతమందికి కూలోళ్ళకి ఇబ్బంది పెట్టాలా? నా దృష్టి కూడా, నేను కూడా విజిట్ చేసి మరి 70-80 మంది పని చేస్తారు, 100-120 మంది పేర్లు రాస్తా అంటే నేనే విజిట్ చేసి మాస్టర్స్ కూడా అవన్నీ తీసేసి కూడా చేశాను సార్. 2 వీక్స్ ఇప్పుడు ఎవడు పని చేస్తా అంటే వానికి పెట్టాలా? ఇప్పుడు ఎప్పుడే కానీ ఇవే ఈర్ష్యలు, ఇవే దీనిలోకంతా ఊర్లలో అంత రంపులు అంతా అవిలోనే రంపించి మా దగ్గరికి రాకుండా ముందు తీసేయండి. మా దగ్గర రావడం లేదు సార్. మరి ఎవరిని పెట్టినారు? మీరు కూడామా, ఎవరు పని చేస్తా అంటే వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే మేము అన్ని వాళ్ళ మీద తీసుకుంటా ఉంటాం. 4 వారాలు బిల్లులు లేటుగా పన్న మాట వాస్తవం మేము కాదంటల్లా, కానీ వీళ్ళ దృష్టిలో అయితే మేము అంత. ఒక్క నిమిషం ఉండు, నేనేం చేస్తున్నాను? వీళ్ళ దృష్టిలో అయితే 7 వారాలు కేసిన మీ జాబ్ కార్డు ఇస్తే ఎన్ని వారాలు పడింది అనేది మేము చెప్తాము సార్. ఏమైనా కానీ మీ మీరు పనులకు పోతూ ఉంటే మాత్రం గ్యారంటీకి ఇస్తాం. మీరు ఇవి ఎంటర్టైన్ చేయొద్దండి. ఈ దొంగవి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ బాగుపడడం కోసం 100 మందితో నాశనము, ఇవి ఊర్లలో గ్రామాల్లో ఈర్ష్యలు, ఇవి గ్రామాల్లో ఈర్ష్యలు,
లేనంత వస్తంటది తెలుగుదేశం వాళ్ళు యాడో ఉద్యోగస్తులకో పల్లెలలో ఉన్న వాళ్ళకు వాళ్ళైతే లెక్కలు ఇచ్చారని దొంగ పెడతా అంటారు కర్మ దరిద్రం వచ్చింది ఈ వీళ్ళకి ఎంత చెప్పినా గాని కాదు నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను ఇంకోసారి నా నోటీసులో ఏ ఊర్లో వచ్చినా యాడ సమస్య వచ్చినా నిన్ను జైల్లోకి వేస్తా చెప్తాను ఫస్ట్ ఇంత ముందు పోయినారు కదా నీ కొలీగ్స్ పోయినారు కదా కొంతమంది జైల్లోకి ఉద్యోగం లేకుండా పోయింది కదా ఇంకా సేమ్ అదే జరుగుతుంది దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ సిస్టమ్ లో ఒకడు బాగుపడడం కోసం మనం వ్యవస్థ ఇంతలేదు పది మంది పది ఎవరైనా కానీ రిమూవ్ ఏం మీకు భాగస్వామ్యం లేకుండా వీళ్ళు ఏమంతా చేయరు మీ భాగస్వామ్యం లేకుండా వాడేమి చేయడు ఒక సోషల్ ఆడిట్కి వచ్చిన ఒక ఆఫీసరు ఇక్కడ సోషల్ ఆడిట్కి వచ్చిన వాళ్ళు 15 లక్షల వసూలు ఎట్లా చేసుకొని పోతారు అన్లెస్ దేర్ ఇస్ ఏదో ఏదో కరప్ట్ ప్రాక్టీస్ జరగకుంటే ఎవడు పని చేస్తున్నాడు ఎవరు కూలి పని చేస్తున్నారో ఆ కూలి డబ్బులు పడాలి చేయకుంటే చేయలేదన్న వాళ్ళు అంతే ఏమో ఇంకోటి సాగులో ఉన్నావనా డిస్ప్యూట్ ఏం లేవా పేరాలతో ఏం సమస్య లేవా ఎనుములు వార్పల్లో అదే సమస్య ఇవన్నీ లేని అన్నీ చేసుకుంటా ప్రభుత్వానికి చెడ్డ పేరు మాకు చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు మాకు చెడ్డ పేరు అదే మా ఇంట్లోకి వచ్చేది కాదు ఇంకోటి వచ్చేది కాదు వాని ఇంటికి పోతుంది ఒకరి ఇంటికి పోతుంది ఇంతమందిని వందల మందికి సమస్య పెడతా పోతున్నారు